గతంతో పోలిస్తే టీడీపీ కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వాళ్ళు గట్టి ఎఫర్టే పెట్టారు. లోకేష్ గారు అక్కడే టెస్ట్ వేశారు, చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు. మరోపక్క బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరోజు అక్కడికి వచ్చి ప్రచారం చేయడం, మీ వేసి సవాల్ వేసారు. అంటే ఎవరు ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు మీరెంత హోరాహోరీగా ప్రచారం చేసి ఎంత ఎఫర్ట్ పెట్టారో వాళ్ళు అంతే పెట్టారు. అటువంటి అప్పుడు చూసుకుంటే వాళ్ళకి పెరుగుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరి మీద చూపించాలి, ఎఫెక్ట్ మీ మీద చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాలే. యాక్చువల్ మీటింగ్ కి వచ్చి అడ్రస్ చేయాలనుకున్నాం, ఎందుకంటే ఇది పబ్లిక్ లో మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీసం నేను ఓటు అడగడానికి రాకపోతే పబ్లిక్ లో వేరే విధంగా మెసేజ్ వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వేలాదిగా పోటీ చేస్తారు కాబట్టి అక్కడ అభ్యర్థులను బట్టి ఉంటది. సో ఇది పార్టీకి సంబంధించి కాబట్టి 17 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి అడ్రస్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ కరోనా లాంటి సమయం, ఎందుకంటే రోజు రోజుకి వేలాదిగా కేసులు పెరుగుతున్న చూస్తా ఉన్నాం మనం, సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన మీటింగ్ అంటే లక్షలాది మందిగా మీటింగ్ వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. నేను రాజకీయం నాకు ముఖ్యం కాదు, ఉన్నది వాస్తవాలు మనం ప్రజలకు చెప్దామని చెప్పి ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు, రాలేదు. ఆయన మా ఇంటింటికి మేము సంక్షేమ పథకాలు అందించాం. ప్రతి ఇంట్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం బొమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళవసరలా, ఆయన పథకాలు ఇంటింటికి వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేసుకోవాలేమో, కానీ మా నిజాలు అనేది ఇంటింటికి మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల రూపంలో మా పథకాలన్నీ చేర్చారు. కొన్ని డైరెక్ట్ గా బటన్ నొక్కి మరి ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడినాయి. సో మేము వెళ్ళవలసినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఈరోజు ప్రజలు ఓట్లు వేశారు. రేపొద్దున అదే అద్భుతమైన తీర్పు రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటింటి ప్రచారం, డిపాజిట్లు కూడా రావు. ఆయన ఇంటింటికి కాదు, పొరుగు దండాలు పెట్టి చేసినటువంటి ప్రచారం, లేదంటే రాయేశారని చెప్పి దొంగ నాటకాలుగా ఒక రోడ్డు మీద రాయని తీసుకొచ్చి చేసినటువంటి డ్రామాలు ఏమి ఇక్కడ పారలేదు. బీజేపీ జనసేనకి అయితే మొన్న వచ్చినటువంటి ఓట్లు వాళ్ళిద్దరికి కలిపి 20,000 ఒకరికి, ఒకరికి 16,000 36,000 వచ్చినట్టున్నాయి. నాకు తెలుసా 35-36 వేలకి పరిమితం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరిదాపులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఫ్యాన్ గాలికి మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కుదేలు అయిపోయినాయి. రేపొద్దున మే 2న మనం తీర్పు రూపంలో ఇదే చూడబోతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కారుమూరి వెంకరెడ్డి గారు.